ఆర్ఆర్ఆర్ చిత్రంతో టాలీవుడ్ గ్లోబల్ మార్కెట్లో దూసుకుపోగలదని ప్రూవ్ అయింది అంతర్జాతీయ వేదికలపై ప్రతిష్టాత్మక పురస్కారాలను గెలవడమేగాక పలు దేశాల్లో విడుదలైన ఈ చిత్రం అద్భుత వసూళ్లను సాధించింది ఆర్ఆర్ఆర్ కొత్త మార్కెట్లను అన్వేషించడం కొత్త ఆశలకు జీవం పోసింది బాహుబలి బాహుబలి టూ కేజీఎఫ్ టూ ఆర్ఆర్ఆర్ తర్వాత పాన్ వరల్డ్ మార్కెట్ ఒక ఉద్యమంలా మారింది ఇక ఇదే హుషారులో తదుపరి టాలీవుడ్ నుంచి రెండు భారీ పాన్ వరల్డ్ చిత్రాలు సంచలనాలు నమోదు చేసేందుకు సిద్దమవుతున్నాయనేది ఒక అంచనా ఈ కోణంలో మరింతగా విశ్లేషిస్తే భారతీయ సినిమా ముఖ్యంగా టాలీవుడ్ సినిమా మరింత పెద్దదవుతోంది ప్రతి సంవత్సరం గడిచే కొద్దీ భారతదేశపు అత్యంత ఖరీదైన చిత్రమనే ట్యాగ్ టాలీవుడ్ నుంచే వినిపిస్తోంది ఈ ట్యాగ్ ఒక మెగా ప్రాజెక్టు నుండి మరొక ప్రాజెక్టుకి మారుతూ దేశవ్యాప్తంగా చర్చనీయాంశమవుతోంది కొన్ని సంవత్సరాల క్రితం ఇది దాదాపు ఎల్లప్పుడూ బాలీవుడ్ చిత్రం అని భావించేవారు కాని ఇటీవల అతిపెద్ద భారతీయ చిత్రమని భాషతో సంబంధం లేకుండా మీడియాలు కూడా ప్రస్తావిస్తున్నాయి బాహుబలి అన్నింటినీ మార్చింది బాహుబలి సినిమాలు ఆర్ఆర్ఆర్ తెలుగు పరిశ్రమ నుండి వచ్చి ఒక భారతీయ చిత్రానికి అత్యధిక బడ్జెట్గా రికార్డును సృష్టించాయి రెండు వేల ఇరవై నాలుగులో ఈ రికార్డును మళ్లీ బద్దలు కొట్టాలి ఈసారి వెయ్యి కోట్ల మార్క్ బడ్జెట్ సినిమాలను టాలీవుడ్ నుంచి ఊహించవచ్చు బాహుబలి సినిమాలు ఆర్ఆర్ఆర్ భారీ విజయం తర్వాత దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి తన తదుపరి చిత్రాన్ని సూపర్ స్టార్ మహేష్ బాబుతో ప్లాన్ చేస్తున్నాడు రాజమౌళి తండ్రి ప్రముఖ స్క్రీన్ రైటర్ విజేంద్ర ప్రసాద్ ఈ చిత్రానికి స్క్రిప్టును అందిస్తున్నారు ఇటీవల ఒక మీడియా ఇంటరాక్షన్ లో స్క్రీన్ రైటర్ విజేంద్ర ప్రసాద్ ఈ చిత్రంపై రచన ప్రారంభమైందని ఇది ఇప్పటి వరకు నిర్మించిన అతిపెద్ద భారతీయ చిత్రం అవుతుందని తెలియచేశారు దీనిని తాత్కాలికంగా ఎస్ఎస్ఎంబి అని పిలుస్తున్నారు భారతీయ సినిమా చరిత్రలో ఎన్నడూ లేనంత భారీ బడ్జెట్ ని దీనికోసం కేటాయించనున్నారన్న చర్చ బలంగా వినిపిస్తోంది ఈ సినిమా దాదాపు వెయ్యి కోట్ల బడ్జెట్ తో తెరకెక్కనుందని సమాచారం ఎస్ఎస్ఎంబిన్ కోసం వెయ్యి కోట్ల రూపాయల బడ్జెట్ కేటాయిస్తే ఇప్పటివరకు తీసిన అత్యంత ఖరీదైన భారతీయ చిత్రంగానే కాకుండా రాజమౌళి మునుపటి రెండు చిత్రాలైన ఆర్ఆర్ఆర్ ఐదు వందల కోట్లు బాహుబలి టూ రెండు వందల యాభై కోట్లు కలిపి ఖర్చుల కంటే ఎక్కువ పెట్టుబడి అవుతుంది మరోవైపు ప్రభాస్ కథానాయకుడిగా తెరకెక్కిస్తున్న కల్కీ టూ ఎయిట్ నైన్ ఎయిట్ ఏడీ చిత్రాన్ని దర్శకుడు నాగశ్విన్ ఇదివరకే పాన్ వరల్డ్ సినిమా అని పిలిచారు దీనికోసం ఆరు వందల కోట్ల రూపాయల బడ్జెట్ ని ఖర్చు చేస్తున్నారన్న ప్రచారం కూడా ఉంది ఈ సినిమాని పాన్ లో రిలీజ్ చేయడమే ధ్యేయంగా తెరకెక్కిస్తున్నారు గనుక ఖర్చు అంతకు మించి అయ్యేందుకు ఆస్కారం లేకపోలేదు కల్కీ చిత్రం కథాంశం యూనివర్సల్ అప్పీల్తో ఉంది ఫ్యాంటసీ ఫిక్షన్ నేపథ్యంలో భవిష్యత్ ప్రపంచాన్ని ఆవిష్కరించనున్న ఈ సినిమాని వైజయంతి మూవీస్ అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తోంది అలాగే సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న పుష్పటు కొరటాల శివ రూపొందిస్తున్న దేవర కోసం సుమారు రెండు వందల యాభై కోట్ల బడ్జెట్ ని ఖర్చు చేస్తున్నారన్న సమాచారం ఉంది ఇవి రెండు పాన్ వరల్డ్లో సెన్సేషన్ సృష్టిస్తాయని వెయ్యి కోట్ల క్లబ్ వసూళ్లతో అదరగొడతాయని అభిమానుల్లో అంచనాలున్నాయి బాలీవుడ్లో సింగం ఎగైన్ ఫైటర్ చిత్రాల బడ్జెట్లు రెండు వందల యాభై నుండి మూడు వందల కోట్ల రేంజ్ లో ఉన్నాయని తెలుస్తోంది నైన్ పిరియాటికల్ డ్రామా కాదని వర్తమానంలో సాగే కథాంశంతో రూపొందుతుందని రచయిత విజయేంద్రుడు ఇంతకుముందు ఇంటర్వ్యూలు వెల్లడించారు ఈ యాక్షన్ అడ్వెంచర్ మూవీని హాలీవుడ్ ఫ్రాంచైజీ ఇండియానా జోన్స్ జానర్ తో పోల్చాడు మహేష్ బాబు ఇండీ లాంటి పాత్రను పోషిస్తున్నాడు ఎంఎం కీరవాణి ఇప్పటికే మ్యూజిక్ స్కోర్ కంపోజింగ్ ను ప్రారంభించాడు రాజమౌళి సరైన సమయంలో సినిమా థీమ్ ని ప్రెస్ మీట్ లో వెల్లడించనున్నారు అయితే ఈ సినిమా ఇంకా ప్రీ ప్రొడక్షన్ దశలోనే ఉన్నందున అది సెట్ స్కేళ్లేందుకు కొంత సమయం పట్టవచ్చు నిజానికి ఇప్పటి వరకు ఐదు వందల కోట్లు అంతకు మించి బడ్జెట్ తో బాలీవుడ్ లో సినిమాలు తెరకెక్కలేదు రెండు వందల యాభై నుంచి మూడు వందల కోట్ల బడ్జెట్ రేంజ్లోనే అక్కడ సినిమాల్ని తెరకెక్కించారు మిస్టర్ పర్ఫెక్ట్ అమీర్ ఖాన్ మహాభారతం సిరీస్ని దాదాపు వెయ్యి కోట్లతో తెరకెక్కించేందుకు రిలయన్స్ తో చర్చించారు కానీ ఆ ప్రాజెక్ట్ అనూహ్యంగా మూలనపడింది దీంతో ఇప్పటి వరకు వెయ్యి కోట్ల బడ్జెట్ సినిమాలేవీ ఇండియాలో తెరకెక్కలేదు